మీకు ఆస్కార్ అవార్డ్స్ గురించి తెలిసే ఉంటుంది. వీటి గురించి సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, దానికి రిలేటెడ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎంతో కష్టపడి ఎప్పటికైనా తమ లైఫ్లో ఆస్కార్ సంపాదించాలని ఎంతో ఉవ్విళ్ళూడుతుంటారు. ఈ ఆస్కార్ని ఒక ప్రత్యేకమైన మెటల్తో తయారు చేసి దానిపైన బంగారపు పూత పోస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2వ ప్రపంచ యుద్ధం టైంలో మెటల్కి కొరత ఏర్పడింది. ఎందుకంటే యుద్ధంలో యుద్ధ సామాగ్రి కోసం, ఇతర వాటి కోసం ఎక్కువగా మెటల్ని ఖర్చు చేయడం వల్ల ఆ రోజుల్లో మెటల్ ఆ దేశంలో లేకుండా పోయింది. అందుకే ఆ రోజుల్లో ఆస్కార్కి ఎన్నుకోబడిన వారికి ఈ ఆస్కార్ బొమ్మలు మెటల్ కాకుండా కేవలం చెక్కతో తయారు చేసి వుడ్ ఆస్కార్ బొమ్మలు ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ సంవత్సరంలో అందరికీ ఆస్కార్ బొమ్మలు కర్రతో మాత్రమే తయారు చేసి ఇచ్చేవారు. ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా అద్దాలతో తయారు చేసిన డోర్స్ ఆఫీసుల్లో, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో, కొన్ని రెస్టారెంట్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకప్పుడు ఇటుకలతో చెక్కలతో మాత్రమే గోడలు ఉండేవి, కానీ చాలామంది కపుల్స్, లవర్స్ ఆ గోడల వెనక వైపు చాటుగా రొమాన్స్ చేస్తున్నారని, వాటిని అరికట్టడానికి పబ్లిక్ ప్లేసుల్లో ఈ విధంగా గ్లాస్తో తయారు చేసిన గోడల్ని కట్టడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ట్రాన్స్పరెంట్గా గోడలు ఉండడం వల్ల లోపల జరిగేది బయటకు కనిపిస్తుందని, దానివల్ల ఎవరు లోపల సీక్రెట్గా ఎటువంటి కార్యకలాపాలు చేయరని, ఈ విధంగా గ్లాస్తో తయారు చేసిన గోడల్ని ఆఫీసుల్లో, ఇతర రెస్టారెంట్లలో ఎక్కువగా కడుతూ ఉంటారు. వీటిని చూస్తున్నారు కదా, వీటిని లేడీ అంటారు. ఈ అడవిలో నివసించే ఈ లేడ్లు ఎక్కువగా మీరు ఎక్కడ చూసినా పచ్చగడ్డిని, పచ్చగా ఉండే మొక్కల్ని మాత్రమే తింటూ ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండు గడ్డిని కానీ, ఎండిపోయిన మొక్కల్ని కానీ అస్సలు తినవంట. ఎందుకంటే ఇవి పచ్చగా ఉండే గడ్డిలో ఆ పత్రహరితం, ఆ తడి ఎక్కువగా ఉండడం వల్ల వాటిని నమిలి అరిగించుకునే శక్తి ఉంటుంది. ఎండుగడ్డిలో ఎటువంటి పోషకాలు ఉండవు, దాంతోపాటు ఎండుగడ్డిని ఇవి అరిగించుకునే శక్తి ఉండవు కాబట్టి ఈ డీర్స్ అన్నీ కూడా ఎప్పుడూ పచ్చగడ్డిని తింటూనే మీకు కనిపిస్తుంటాయి. దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని గుల్లోటైన్ అంటారు. ఇది చాలా భయంకరమైన శిక్ష. ఆ రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే ప్రజలందరి మధ్యనే వీటిని పెట్టి, తప్పు చేసిన వాళ్ళని ఆ విధంగా పడుకుని పెట్టి పైనున్న పదునైన చాకును వదిలి ఒకేసారి వాళ్ళ తలని నరికేవారు. చాలా దేశాల్లో పబ్లిక్గా మరణశిక్షలు ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్రాన్స్లో కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఇలాంటి శిక్షలు అమలు చేస్తూ ఉన్నారంట. మనం పిజ్జాల్లో, బర్గర్లో కానీ, స్నాక్స్లో కానీ ఈ రోజుల్లో తినడానికి దాంతోపాటు పక్కన టమాటా కెచప్ని వాడుతుంటాం. కానీ ఒకప్పుడు అంటే 1930 సంవత్సరాల్లో ఈ టమాటా కెచప్ని తయారు చేసిన మొదట్లో వీటిని మెడిసిన్స్ కింద వాడేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంగ్లీష్లో ఆల్మోస్ట్, ALMOST. ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్స్ ఏ ఆర్డర్లో ఉంటాయి, ABCDEFGH అని A to Z వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఎలా ఉంటాయో, అదే వరుసలో అందులో కొన్ని అక్షరాలని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు తీసుకుంటే ఈ ఆల్మోస్ట్ తయారవుతుంది. ఈ ఆల్మోస్ట్లో ఏ తర్వాత ఎల్, ఎల్ తర్వాత ఎం, తర్వాత ఓ, తర్వాత ఎస్, తర్వాత టి అనేవి ఒక ఆర్డర్లో ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో మిగతా ఏ వరుసని తీసుకున్నా వెనుకకి, వెనుక వరుసలో ఉన్న లెటర్స్ ముందుకి షఫుల్ అవుతూ ఇంగ్లీష్ వర్డ్ రెడీ అవుతుంది. కానీ ఈ ఆల్మోస్ట్లో మాత్రం ఆల్ఫాబెటికల్స్ అన్నీ లైన్ మీద ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు సీన్ కాన్రీ. ఒకప్పుడు జేమ్స్ బాండ్ అంటే ఇతనే. జేమ్స్ బాండ్ సిరీస్లో చాలా వాటిలో ఇతను నటించాడు. ఓల్డ్లో ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇతనికి పూర్తిగా బట్టతల. కానీ అతను నటించిన ప్రతి సినిమాలో కూడా అతనికి జుట్టు ఉండేటట్లు ఉంటుంది. కానీ అది ఒరిజినల్ జుట్టు కాదు, అతను నటించిన ప్రతి సినిమాలో కూడా విగ్నే వాడేవాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లాలీపాప్ పేరు టూట్సీ రోల్ పాప్. ఇది అటు సైడ్ దేశాల్లో ఎంతో ఫేమస్. పిల్లలు ఎవరైనా అటువైపు అలరు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు మొదటగా ఈ లాలీపాప్ని కొని వాళ్ళకి ఇచ్చేవారు. ఎందుకంటే ఈ లాలీపాప్ను ఎంత చప్పరించినా, నాకినా సరే తొందరగా అయిపోదు. మన సైడ్ దొరికే లాలీపాప్స్ మినిమం 50 లేదా 100 సార్లు నాకినా చప్పరించినా అయిపోతుంది.
కానీ ఈ కంపెనీ తయారు చేసిన ఈ లాలీపాప్ మాత్రం సుమారుగా 150 సార్లు నాకినా సరే కూడా తొందరగా అరగదు. అందుకే పిల్లలకి ఇది ఇచ్చి పెద్దలు ప్రశాంతంగా ఉండడానికి ఈ కంపెనీ ఈ విధంగా ఎన్నిసార్లు నాకినా అరగనటువంటి ఈ లాలీపాప్ని తయారు చేసింది. ఇది అక్కడ ఎంతో ఫేమస్ అయ్యి మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. వీటిని చూస్తున్నారు కదా, వీటిని కుక్కీస్ అంటారు. మనం ఇక్కడ బిస్కెట్స్ ఎలా తింటామో ఇతర దేశాల్లో వీటిని చాలా ఎక్కువగా తింటారు. అక్కడ ఇంట్లో తరచుగా ఓవెన్స్లో చేసుకుని మరీ వీటిని తింటుంటారు. ఆ విధంగా చూసుకుంటే అటువైపు చాలామంది తమ జీవితకాలంలో సుమారుగా 35 నుంచి 40 వేల వరకు ఈ బిస్కెట్స్ని తింటుంటారంట. మనలాంటి మనుషులకి వారం 10 రోజులు లేదా 15 రోజులు ఫుడ్ లేకుండా జీవించగలం, ఆ తర్వాత చనిపోతాం. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి స్పైడర్లు మాత్రం ఫుడ్ లేకుండా సుమారుగా 2 సంవత్సరాల వరకు నిర్విరామంగా జీవించగలవు. వీటిని టరాంటులా స్పైడర్స్ అంటారు. ఇది చాలా అరుదైన జీవిజాతి. ఇలాంటి సాలెపురుగులు ఎక్కడో గాని కనిపించవు. ఈ జాతిలో ఏవి కూడా ఎటువంటి ఆహారం లేకుండా 2 సంవత్సరాల వరకు కూడా గడపగలవు. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.